Hello viewers, welcome to my channel. Iroju dish Panneer Tikki. Deeniki kavalsinavi 2 spoonla senaga pindi, chitikedu pasupu, 1 spoon karam, chitikedu garam masala, half spoon jeelakarra podi, koncham kottimira, indulone 2 spoonla perugu add cheskovali. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీన్ని సాఫ్ట్ గా ఉండల్ లేకుండా మరి థిక్ గా కాకుండా మరి లూస్ గా కాకుండా ఒక మీడియం పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక సాఫ్ట్ పేస్ట్ ని రెడీ చేసుకొని ఇందులో స్టోర్ బాట్ కాకుండా స్వీట్ షాప్స్ లో అమ్మే ఇలాంటి పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసి ఆ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసి వాటిని కూడా ఆ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి అంటే క్యాప్సికం వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు క్యాప్సికం లేదు అందుకే చిల్లీ వేసేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ మారినేట్ చేసుకోవాలి నాకు రేపు ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు అందుకనే నేను వీటిని మారినేట్ చేసి ఇలాంటి స్టిక్స్ ఏ సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతాయి వీటిని తీసుకొని ఇలా ఒక పన్నీర్ ఒక ఆనియన్ మళ్ళీ పన్నీర్ మళ్ళీ ఆనియన్ ఇలా పెట్టుకొని చిల్లీస్ అవన్నీ యాడ్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను రేపు గెస్ట్స్ రాగానే ఇమిడియట్ గా తీసి pan లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటాను ఇలా బాక్స్ లో రెడీ చేసుకున్న పన్నీర్ టిక్కీస్ అన్నిటిని పెట్టేసుకొని దీని మీద లిప్ పెట్టేసి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు తర్వాత ఒక pan తీసుకొని pan heat ఎక్కాక కొంచెం oil వేసుకొని medium flame లో మన టిక్కీస్ అన్నిటిని తీసి pan మీద పెట్టుకోవాలి కాసేపు అయ్యాక ఆ టిక్కీస్ ని స్టిక్ పట్టుకొని స్లోగా all directions rotate చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ అనేది నీట్‌గా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది ఇది స్టోర్ బాట్ కాదు కదండి స్వీట్ షాప్ లోనే తీసుకున్నాను ఆ ఫ్రెష్ పన్నీర్ ఈ విధంగా రెడీ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీ టేస్టీ హెల్తీ డిష్ దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయలేదు మీకు గనుక ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్